మనం ఎంత ఎదిగినా ఒదిగినట్టు ఉండేవాడు ఇంకా అంచెలంచెలుగా ఎదగబడతాడు గౌరవింపబడతాడు అనేది మన పెద్దలు చెప్పే మాట మైండ్ దిస్ పాయింట్ దీని మళ్ళీ మాట్లాడుకుందాం ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క సూపర్ స్టార్ కి సక్సెస్ తన వెంట ఉన్నప్పుడు ఒక పీక్ పీరియడ్ ఉంటుంది ఎక్కడ చూసినా కూడా వాళ్ళ మానియా అనేది కనబడుతుంది ఎందుకంటే సక్సెస్ ఉన్నప్పుడు జనం జయజయలు కొడతారు ఫెయిల్యూర్ వెంట వస్తే జనం వేడుకలు చెప్తారు అయితే పుష్ప మూవీతో పాన్ ఇండియా వైస్ గా మంచి హిట్ ని అందుకున్న మన స్టైలిష్ స్టార్ అదే ఐకాన్ స్టార్ గా మార్చుకున్న అల్లు అర్జున్ అలాంటి మంచి పీక్ పీరియడ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు కానీ ఈ పీక్ పీరియడ్ కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది మనం ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు కంటే సక్సెస్ లో ఉన్నప్పుడే మన బిహేవియర్ ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్ ఆ సక్సెస్ కి తగ్గ హరతని మనం పొందుతున్నామా లేదా అనేది కూడా చాలా ముఖ్యం ఇక మ్యాటర్ లోకి వెళ్తే పాన్ ఇండియా వైస్ గా పుష్ప మూవీతో హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఒక హిట్ కొట్టేసరికి ఏదో ఆకాశం నుండి ఊడిపడిన దేవుడిలా తనే తానే ప్రొజెక్ట్ చేసుకోవడం కామన్ ఆడియన్స్ కే కాకుండా ఇటు తన సొంత ఫ్యాన్స్ కి కూడా చిరాక్ కలిగించేలా చేస్తుంది మా హీరో మరీ ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడే అనేంతలా అల్లు అర్జున్ బిల్డప్ మామూలుగా లేదు ఏదైనా ఆడియో ఫంక్షన్స్ ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కి వస్తే చాలు అల్లు అర్జున్ చేసే అతి మామూలు రేంజ్ లో ఉండడం లేదు తను ఇచ్చే ప్రతి బిల్డప్ అక్కడ ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది అని కాకుండా ఇది ఏమైనా పుష్ప 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంటా అనేంతలా ఓవర్ బిల్డప్ అల్లు అర్జున్ చేస్తున్నాడు అనవసరమైన బిల్డప్స్ తన పిఆర్ టీమ్ తో చెప్పి మరీ చేయించుకుంటున్నాడు నీకొక దండం సామి అని మరోసారి తనని ఈవెంట్స్ కి పిలవాలి అంటేనే చిరాక్ వచ్చేలా అల్లు అర్జున్ చేసుకుంటున్నాడు తనకంటే కూడా పాన్ ఇండియా వైస్ గా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంతెందుకు కన్నడ స్టార్ యాష్ వీళ్ళని చూసి నేర్చుకుంటే బెటర్ వీళ్ళు ఎంత స్థాయికి ఎదిగినా కూడా అంతలా ఒదిగి ఉంటారు సింప్లిసిటీకి మీనింగ్ అంటే ప్రభాస్ చరణ్ ఎన్టీఆర్ యాష్ ఎంత పాన్ ఇండియా స్టార్స్ గా ఉన్నా కానీ అంతలా ఒదిగి ఉంటారు ఇక విషయానికి వస్తే కార్తికేయ 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హీరో నిఖిల్ గీత ఆర్ట్ సమర్పణలు చేస్తున్న మూవీ 18 pages ఈ నెల 23న ఈ మూవీ రిలీజ్ అవుతుంది ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ పిలిచారు ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ ప్రవర్తన అతని పిఆర్ టీమ్ చేసిన వేషాలు ఫ్యాన్స్ కి కూడా చిరాక్ కలిగించేలా చేశాయి అల్లు అర్జున్ తన కార్వాన్ దిగి లోపలికి వస్తుంటే తన బౌన్సర్స్ చేసే డాన్స్ కోతి చేష్టలా అనిపించాయి అలాగే హైదరాబాద్ జిహెచ్ఎంసి యూనిఫామ్ ని కొంతమంది సైడ్ ఆర్టిస్టులకి వేయించి డాన్స్ చేయిస్తూ అల్లు అర్జున్ లోపలికి అడుగుపెట్టాడు ఇది మామూలు ఆడియన్స్ కి కాకుండా ఫ్యాన్స్ కి కూడా మా హీరో చేష్టలు మరీ ఓవర్ గా ఉన్నాయి అనిపించాయి గెస్ట్ గా ఒక హీరో ఆడియో ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఆ హీరోని ఎలివేట్ చేయాలి కానీ ఏదో తన సొంత మూవీ ఈవెంట్ జరుగుతున్నట్టు ఇలా మరీ ఓవర్ బిల్డప్ అల్లు అర్జున్ తగ్గించుకుంటే మంచిది అల్లు అర్జున్ చాలా ఈవెంట్స్ లో కూడా ఇలానే చేశాడు అల్లు అర్జున్ లోపలికి వస్తుంటే అందరు లేచి వెల్కమ్ చెప్తూ ఉంటే తనేదో దేవుడిలా ఫీల్ అవుతూ చేయి పైకెత్తడం అందరికి ఫ్యాన్స్ ఉంటే నాకు మాత్రం ఆర్మీ ఉంది అనడం ఇదంతా ఓవర్ బిల్డప్ ఆర్మీ అంటే మీనింగ్ ఏంటో తెలుసా ఆర్మీ అనే వాళ్ళు ఒక దేశానికి ప్రజలకి ఉంటారు నీలా డబ్బులు తీసుకొని మూవీలో యాక్ట్ చేసే వాళ్ళకో లేక రాజకీయ నాయకులకో ఉండరు మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రభాస్ వీళ్ళని చూసి నేర్చుకుంటే మంచిది స్టార్టింగ్ లో చెప్పాను కదా మనం ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉంటే అంచెలంచెలుగా ఎదిగి గౌరవింపబడతామని దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ వీళ్ళే నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం జై హింద్ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్